నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో వెంకటేశ్వర స్వామి వారికి ముడుపు ఎలా కట్టాలో ఈ వీడియోలో చూపిస్తానండి అలాగే ఈ ముడుపు ఎవరు కట్టాలి ఎలా కట్టాలి ఏ సమయంలో కట్టాలి అనేవన్నీ కూడా ఈ వీడియోలో నేను చెప్తాను మనకి ఏదైనా సమస్యలున్నా లేదంటే ఇబ్బందులున్నా లేదంటే ఏదైనా కష్టం వచ్చినా మనం కోరిన కోరికలు తీరాలన్నా ఆ ఏడుకొండల వాడికి మనం ముడుపు కట్టడం వలన మనం కోరిన కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయండి ముఖ్యంగా అయితే వివాహం కోసం వ్యాపారం కోసం పిల్లల కోసం ఉద్యోగం కోసం ప్రమోషన్ కోసం ఇంకా ఇల్లు ఇల్లు కొనడం కోసం ఉద్యోగం పొందడం కోసం అనారోగ్యంతో ఉన్నవారికి బాగవ్వాలని ఇంకా పంట నష్టం కలగకుండా చేతికి రావాలని వీటన్నింటి కోసం కూడా ఆ శ్రీనివాసునికి ముడుపు కడతారు మనకి వచ్చే కష్టం ఏదైనప్పటికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి వారికి ముడుపు కట్టుకుంటే మనకంతా కూడా మంచి జరుగుతుందండి ఇంకా ఈ ముడుపుని ఎప్పుడు కట్టాలంటే ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున కానీ లేదంటే ఏకాదశి రోజున కానీ ఈ ముడుపునైతే కట్టుకోవచ్చు ఇంకా శుక్రవారం రోజున దశమ రోజున కూడా కట్టుకోవచ్చండి అయితే ఈ ముడుపుని ఏ సమయంలో కట్టుకోవాలంటే ఈ రోజుల్లో పూజ చేస్తారు కదండి అంటే ఏకాదశి రోజున కానీ శనివారం రోజున కానీ దశమి రోజున కానీ ఇలా ఉదయం వేళల్లో మీరు స్వామివారికి పూజనైతే చేస్తారు కదా ఆ సమయంలో స్వామివారి ఎదుటే ఈ ముడుపుని కట్టినట్లయితే చాలా మంచిది ఇంకా ఈ ముడుపుని ఎవరు కట్టుకోవాలని అంటే ఎవరైనా సరే కట్టొచ్చండి ఇంతవరకు మీరు ఎప్పుడు కట్టలేని వారు కూడా కట్టుకోవచ్చు మీకు కష్టం ఏదైనప్పటికీ కూడా ముడుపు కట్టొచ్చని చెప్పాను కదండి ఎవరైనా కట్టుకోవచ్చు ఎవరి పేరు మీద సరే కట్టొచ్చండి మనక మనకొచ్చిన సమస్యకే కాకుండా మన ఇంటిలో ఉన్నవారికి అంటే పిల్లలకి మంచి చదువు రావాలన్నా ఉద్యోగం రావాలన్నా లేదా మన భర్త వ్యాపారంలో రాణించాలన్నా ప్రమోషన్స్ కోసమైనా ఆరోగ్యం కోసమైనా దేనికోసమైనా సరే ఈ ముడుపు ఎవరి పేరుపైనైనా సరే కట్టచ్చు ఒక్కసారి కట్టి చూడండి ఈ ముడుపు కట్టడం వలన కలిగే ఫలితాలు ఏంటనేది మీకే తెలుస్తుంది అయితే నేను ఇక్కడ ముడుపు ఎలా కట్టాలో చూపిస్తాను ముందుగా అయితే ఒక గిన్నెతో మంచినీళ్ళు తీసుకోండి ఆ మంచినీటిలో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా చవాది పౌడర్ వేసుకొని ఇలా వాటర్లా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకోవాలండి ఇప్పుడు ఇది కొత్త క్లాత్ తీసుకోవాలి మీ దగ్గర ఏదైనా కొత్త క్లాత్ ఉంటే వైట్ క్లాత్ తీసుకోండి లేదు అంటే మన దగ్గర కచ్చిప్స్ ఉంటాయి కదండీ చిప్స్ అవైనా సరే కొత్తదే తీసుకోవాలి ముడుపు కోసం ఎప్పుడైనా సరే ఒక మంచి కొత్త క్లాతే తీసుకోవాలి అది కూడా వైట్ క్లాత్ తీసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ని ఈ వాటర్లోనే ముంచి మొత్తం ఈ క్లాత్కి ఈ పసుపు రంగు అంతా కూడా అంటుకునేటట్టు ఎక్కడా కూడా మచ్చలు లేకుండా అంటే వైట్ కనిపించకుండా మొత్తం ఈ క్లాత్కి పసుపు అంటే విధంగా చేయాలి ఆ తర్వాత ఈ క్లాత్ని ఆరబెట్టేసుకోవాలండి ఫుల్గా కూడా ఆరిపోవాలి ఎక్కడ కూడా తడి లేకుండా చెమ్మ లేకుండా చూసుకొని ఆరబెట్టుకోవాలి అయితే దీన్ని ఎండలో ఆరబెట్టకూడదండి నీడలోనే ఎక్కడైనా గాలి తగి తగిలే చోట ఆరబెట్టుకోండి ఎండలో ఆరబెట్టుకుంటే ఈ పసుపు మొత్తం మొత్తం కూడా మొత్తం పోతుంది అంటే పేలిపోతుందని అంటారండి పసుపు మొత్తం అందుకని నేడలోనే ఆరబెట్టుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ పైన కూడా నామం వేసుకోండి స్వామివారి తిరునామం వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు నాకు క్లాత్ అయితే డ్రై అయిపోయిందండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మొత్తం క్లాత్ పసుపు కలర్లోకి మారిపోతుంది అయితే మనం పసుపు కలర్ క్లాత్ తీసుకొని ముడుపు అయితే కట్టుకోవచ్చు కదండి మరి ఇలా వైట్ క్లాత్ తీసుకొని ఇలా పసుపు మళ్ళీ రాయడం ఎందుకు అని మళ్ళీ మీకు డౌట్ అయితే రావచ్చు కానీ ముడుపు కోసం ఇలానే చేయాలండి పసుపు కలర్ క్లాత్ అయితే తీసుకోకూడదు ఇలా పసుపు నీళ్ళు అలాగే వైట్ క్లాత్ తీసుకొని మనం ఈ అయితే తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ పైన కూడా బొట్టలు అయితే పెట్టుకోవాలండి స్వామివారి నామం వేసుకుంటున్నాను మీరు నామం వేసుకోవచ్చు లేదంటే మామూలుగా పసుపు కుంకుమలతో బొట్లైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ క్లాత్లో ఏమేమి వేయాలో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కుంకుమ అలాగే కొద్దిగా పసుపు అక్షంతలని అయితే ముందుగా వేసుకోవాలి ఆ తర్వాత తులసి దళం అయితే వేయాలండి ఆ స్వామివారికి తులసి అంటే చాలా ప్రీతి కదండి అందుకనే ఒక్క తులసి దళం అయితే వేసుకోవాలి ఇంకా తర్వాత ఎండు ఖర్జూరాలు తీసుకోవాలండి అది కూడా ఏడు ఎండు ఖర్జూరాలు తీసుకోవాలి స్వామివారు ఏడు కొండలవాడు కదండి అందుకనే ఏవి తీసుకున్నా సరే ఏడే తీసుకోవాలి ఇక నేను ఏడు ఖర్జూరాలు అయితే తీసుకున్నాను అది కూడా సీడ్తో ఉన్నవే తీసుకోవాలండి లోపల పిక్ అయితే కంపల్సరిగా ఉండాలి సీడ్ తీసినవి అయితే వేయకూడదు ఇంక తర్వాత యాలకులు ఏడు వేసుకోవాలండి అలాగే లవంగాలు కూడా ఏడే తీసుకోవాలి అయితే మనం ఈ ముడుపు కట్టేటప్పుడు ఎవరితో మాట్లాడడం కానీ లేదంటే ఏదైనా పని చేసుకుంటూ ఈ పని చేయడం కానీ ఇలాంటిది అస్సలు చేయకూడదండి స్వామివారి స్తోత్రాలు కానీ మంత్రాలు కానీ చదువుకుంటూ చేయాలండి లేదంటే మొబైల్లో అవన్నీ కూడా పెట్టుకొని మీరు వింటూనే సరే చేయొచ్చు లేదంటే స్వామివారి గోవిందనామాలు ఉంటాయి కదండి ఆ గోవిందనామాలైన సరే మీరు పాడుకుంటూ ఈ ముడుపునైతే కట్టుకోవాలి ఇప్పుడు ఈ ముడుపులో ముఖ్యమైనవి డబ్బులు పెట్టుకోవాలండి ఈ డబ్బులు ఎంత పెట్టుకోవాలంటే పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ యాభై నాలుగు రూపాయలు కానీ లేదంటే నూట ఎనిమిది రూపాయలు కానీ నూట పదకొండు రూపాయలు కానీ నూట పదహారు రూపాయలు కానీ లేదంటే ఐదు వందల ఒక్క రూపాయలు కానీ ఇలా మీ స్తోమతను బట్టి ఎంతైనా సరే పెట్టుకోవచ్చు అండి పదకొండు రూపాయల నుండి మీరు ఎంతైనా సరే పెట్టుకోవచ్చు ఇంకా గుప్పెట్లతో కూడా వేస్తారండి మూడు గుప్పెట్లు కానీ ఐదు గుప్పెట్లు కానీ ఇలా మన చేతికి చిల్లర నాణ్యాలు ఎంత డబ్బులు అయితే వస్తాయో అన్ని గుప్పెట్లు మనం ఈ ముడుపులు అయితే వేసి కట్టుకోవచ్చు మీ శక్తిని బట్టి ఎన్ని డబ్బులు అయినా సరే ముడుపులు వేసి కట్టొచ్చండి ఈ డబ్బుల్ని మనం స్వామివారికి సమర్పిస్తున్నట్లుగా భావించి ఈ ముడుపులు వేసి కట్టాలి ఇంక తర్వాత దీంట్లో పచ్చకర్పూరం వేసుకోవాలండి ఈ పచ్చ కర్పూరాన్ని కొద్దిగా పౌడర్ చేసి వేస్తే సరిపోతుందండి ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది అలాగే దీంట్లో వేసిన ఈ సామాగ్రి అన్నీ కూడా పాడవకుండా ఉంటాయి అలాగే మీ దగ్గర జవ్వాతి పౌడర్ ఉంటే అది కూడా వేసుకోండి ఇంకా చివరిగా కొద్దిగా అక్షంతలు వేసుకొని ఒకసారి దండం పెట్టుకొని ఈ ముడుపునైతే కట్టాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మూడు ముడ్లు వేసుకొని ముడుపునైతే కట్టాలి ఈ ముడుపు మీరు దేనికోసం కడుతున్నారు మీకు వచ్చే కష్టం ఏమిటి అనేవన్నీ కూడా ఆ స్వామివారికి చెప్పుకొని ముడుపునైతే కట్టుకోండి ఇలా ముడుపు కట్టుకున్న తర్వాత ఈ ముడుపు పైన కూడా కొద్దిగా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకొని నేను ఇక్కడ స్వామివారి నామం కూడా వేస్తున్నానండి ఇలా బొట్లన్నీ కూడా పెట్టుకున్న తర్వాత కొద్దిగా అక్షింతలు వేసి దండం పెట్టుకోండి ఇప్పుడు ఈ ముడుపుని స్వామివారి దగ్గర ఎలా పెట్టుకోవాలంటే మనం ముడుపు కట్టుకున్నాం కదండి ఈ ముడుపుని ఒక ప్లేట్లో పెట్టుకొని ఈ ప్లేట్ని మనం కానీ లేదంటే మన హస్బెండ్ కానీ మన పిల్లలు కానీ తలపైన పెట్టుకొని స్వామివారికి ఏడు ప్రదక్షిణలు చేయాలండి తలపైన పెట్టుకొని ఏడు ప్రదక్షిణలు చేసి ఈ ముడుపు మనం దేనికోసం కట్టాము అనేది మన కో మన కోరిక ఆ స్వామివారికి చెప్పుకొని ఇప్పుడు ఆ ముడుపుని స్వామివారి పాదాల దగ్గర అయితే పెట్టాలి తర్వాత ఆ స్వామివారికి ఎంత ఇష్టమైనవి పసుపు కలర్ పువ్వులు అలాగే తులసి దళాలతో స్వామివారికి పూజ చేయాలండి ఇవన్నీ కూడా ఈ ముడుపు దగ్గరే పెట్టుకుంటూ స్వామివారి అష్టోత్తరాలన్నీ కూడా చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలి ఇంకా పూజ అయిన తర్వాత ఈ ముడుపుని ఏం చేయాలి అనే అయితే మీకు వస్తుంది కదా అది కూడా చెప్తాను మీ కోరిక తీరేంత వరకు కూడా ఈ ముడుపుని మీరు మీ పూజా మందిరంలోనే పెట్టుకోవచ్చండి స్వామివారి పాదాల దగ్గర అయినా అంటే స్వామివారి ఫోటో ఉంటుంది కదండి ఆ ఫోటో ఎదురుగైనా పెట్టచ్చు లేదంటే ఆ స్వామివారి ఫోటో బ్యాక్ సైడ్ అయినా సరే ఈ ముడుపుని పెట్టుకోవచ్చు లేదంటే బీరు సరే పెట్టుకోవచ్చండి మనం బట్టలు పెట్టుకుంటాం కదా ఆ బీరు వాళ్ళు సరే పెట్టుకోవచ్చు అంటే ఈ ముడుపుకి మైలుగా అది తగలకుండా చూసుకోవాలండి అయితే పూజా మందిరంలో పెట్టుకున్నట్లయితే రోజు పూజ చేయాలా అని అంటే అవసరం లేదండి మీరు స్వామివారికి ఎప్పుడైతే పూజ చేస్తారో అప్పుడు కొంచెం దూపం వేసి కొద్దిగా అక్షింతలు వేసుకొని మళ్ళీ దండం పెట్టుకొని మీరు ఏ ఈ ముడుపు కట్టుకున్నారో స్వామివారికి ఒకసారి గుర్తు చేయండి గుర్తు చేస్తే ఆ స్వామివారు కూడా మీ మొర ఒక్కసారి కాకపోయినా సరే ఇంకొకసారి అయినా సరే ఆలకిస్తారు కదా అయితే ఈ ముడుపు ఎన్ని రోజులు ఉంచుకోవాలండి అని అంటే మీ కోరిక తీరేంత వరకు అని చెప్పాను కదండి ఒకవేళ మీరు కోరిక తీరేంత వరకు ముడుపు ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు లేదంటే మేము ఇన్ని వారాల పాటు మేము ఉంచుకొని తర్వాత నేను మీకు చెల్లించుకుంటాను తండ్రి అని చెప్పుకునే సరే మీరు ముడుపు అయితే కట్టుకోవచ్చు మీకు ఇంకా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే నేను ఇక్కడ ముడుపు కట్టుకున్నాను కదండి ఇదైతే నేను ఏడు శనివారాలు పూజ కోసం నేను ఈ ముడుపునైతే కట్టుకున్నాను ఏడు శనివారాలు పూర్తయిన తర్వాత నేను నా కోరిక తీరిన తీరకపోయినా సరే నేను ఈ ముడుపు అనేది నేను స్వామివారికి చెల్లించుకుంటాను అలా చెల్లించుకున్న తర్వాత కూడా మన కోరికలు అనేవి తీరుతాయండి మన దగ్గర ఉంటేనే తీరుతాయని అయితే ఏమీ లేదు ముడుపు కట్టుకున్న తర్వాత ఆ స్వామివారి దయ వలన మనం కోరుకున్న కోరికలు ఏవైనా సరే నెరవేరుతాయి అయితే మన కోరిక ఎప్పుడు తీరుతుందో తెలియదు కదండి మరి ఈ ముడుపుని ఎన్ని రోజుల పాటు మన ఇంట్లో ఉంచుకోవాలని అంటే మూడు నెలలు కానీ ఆరు నెలలు కానీ ఈ ముడుపుని భద్రంగా మనం ఇంట్లో ఎలాంటి మైలుగాలి తగలకుండా ఉంచుకోవాలి ఇంకా ఆ పైన ఉంచుకోకూడదనంటే వన్ ఇయర్ వరకు ఉంచుకోవచ్చండి తర్వాత తర్వాత తప్పనిసరిగా ఆ స్వామ్మ వరకు ఈ ముడుపు అనేది చెల్లించుకోవాలి అయితే చెల్లించుకోవడం అంటే ఏంటండి ఎలా చెల్లించుకోవాలని అంటే ఈ ముడుపుని మీరు స్వామివారి ఆలయం ఉంది కదండి తిరుమల తిరుమలకి వెళ్ళాను సరే స్వామివారి హుండీలో మీరు ఈ ముడుపు అనేది స్వామివారికి మీరు చెల్లించుకోవచ్చు లేదంటే మీకు దగ్గరలో ఉన్న స్వామివారి ఆలయానికి వెళ్ళాను సరే ఈ ముడుపుని స్వామివారికి సమర్పించవచ్చు స్వామివారి హుండీలో ఈ ముడుపుతో పాటుగా స్వామివారికి ఎంతో ఇష్టమైనది వడ్డీ కాబట్టి వడ్డీ కింద మీరు ఎంతో కొంత అది ఎంతైనా పర్వాలేదు ఆ వడ్డీతో సహా ఈ ముడుపుని కూడా స్వామివారి హుండీలో స్వామివారికి స్వామివారిని తలుచుకుంటూ మీ కోరికను చెప్పుకొని ఈ ఈ ముడుపుని హుండీలో స్వామివారికి సమర్పించాలి అయితే ఈ ముడుపు ఉన్న రోజులు కూడా మన ఇంట్లో నాన్ వెజ్ వండకూడదా తినకూడదా అని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు అలా ఏమీ లేదండి ముడుపు కట్టుకున్న రోజున వెజ్ అయితే తినకూడదు మిగతా రోజుల్లో మీరు తిన్నా పర్వాలేదు కానీ దీనికి ఎలాంటి మైలుగాలు అయితే తగలకుండా చూసుకుంటే సరిపోతుంది అయితే ఇలా కట్టుకున్న ముడిపుని మళ్ళీ ఓపెన్ చేసి చూడడం లాంటివి ఏమీ కూడా చేయకూడదండి అందుకని మీరు ముందుగానే వాటిలో ఏమేమి వేయాలి అనేవన్నీ కూడా మీరు పక్కన పెట్టుకొని అన్నీ ఒక దాని తర్వాత ఒకటి వేసి ముడుపునైతే కట్టుకోండి ఈ విధంగా స్వామివారికి ముడుపు కట్టుకొని మీకున్న కష్టాలు కోరికలు అన్నీ కూడా చెప్పుకొని ముడుపు కట్టుకొని స్వామివారికి ఈ ముడుపుని సమర్పించినట్లయితే మీ కోరిక తప్పకుండా నెరవేరుతుందండి నమ్మకంతో చేయండి తప్పకుండా ఆ ఏడు కొండలవాడు ఏడు కొండలు దిగి వచ్చి మీ కోరికని తప్పకుండా నెరవేర్ నచ్చుతారు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చింది యూజ్ అయిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్